పోఖ్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 304వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామ సమీపంలోని మినీ పార్కులో నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పార్కులోని పిచ్చి మొక్కల తొలగింపుతో పాటు చెట్లకు పాదులు చేశారు. అలాగే సీసీ రోడ్డుపై ఉన్న చెత్త చెదారాన్ని చీపుర్లతో ఊడ్చి శుభ్రం పరిచారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, మేక్ ఇన్ యువత, ఐకేపీ వివోఏ సంతోషులు మాట్లాడుతూ గ్రామంలో క్రమం తప్పకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఐకేపీ వివోఏ సంతోష, మేక్ ఇన్ యువత, గ్రామస్తులు, మహిళలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన నుంచి 304వ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందుకోవడం జరిగింది. మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం మినీ పార్కులో చెట్లకు గుంతలు చేయడం జరిగింది. అలాగే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, గ్రామ యువతలు, మరి అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు అందరూ భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ఆదర్శ గ్రామం మల్కాపూర్లో 304వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టబడడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరియు మేకిన్ మల్కాపూర్ ఆధ్వర్యంలో అందరు గ్రామస్తులు పార్టిసిపేట్ చేశారు. ఇదే విధంగా కొనసాగిస్తామని, స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్లో ఇదే విధంగా కొనసాగిస్తామని అనుకుంటున్నాము. గ్రామంలోనే ఉన్న చెట్లకు ఎండాకాలం కాబట్టి చెట్లకు గుంతలు చేసి వాటర్ పట్టడం జరిగింది. ఆ రోడ్లు కూడా శుభ్రం చేయడం జరిగింది. మన మినీ పార్కులు కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈరోజు చాలా బాగా గ్రామస్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. తూప్రాన్ మండల్ మెదక్ జిల్లాలో ఈరోజు 304 స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో ఎక్కడ లేని విధంగా 304 స్వచ్ఛ భారత్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు మన అంగన్వాడీ టీచర్స్, వీఓ అండ్ గ్రామ యువత, గ్రామ ప్రజలు, మా మల్టీపర్పస్ వర్కర్స్ అందరూ పాల్గొని విజయవంతంగా మినీ పార్క్ దగ్గర చేయడం జరిగింది.